హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిషిత రాక్స్. ఈరోజు నేను మా నిషిత బర్త్డే అయింది అండి, దానికి నేను వెనక నెట్ డెకరేషన్ చేశాను. ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా డెకరేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ హ్యాపీ బర్త్డే బ్యానర్ తీసుకున్నానండి. ఇవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇట్లా కార్డ్స్ లాగా వచ్చినాయి, ఈ రిబ్బన్తో మనం ఇట్లా అటాచ్ చేసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా అన్ని హ్యాపీ బర్త్డే మొత్తం ఒకటే రిబ్బన్లో చేసేసుకోవచ్చండి. ఒకవేళ మీకు బ్యానర్ పెట్టడానికి ప్లేస్ సరిపోకపోతే హ్యాపీ విడిగా బర్త్డే విడిగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి నెట్ క్లాత్ పర్చేస్ చేశానండి. నెట్ క్లాత్తో పాటు మనకి ఎల్ఈడి లైట్స్ కూడా వస్తాయి. అక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించారు కదా, అట్లా ఏదైనా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇంట్లోనే. నేను టెంట్ ప్యాటర్న్లో డిజైన్ చేశానండి బ్యాక్గ్రౌండ్ని. ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే రిబ్బన్. గర్ల్ కదా, ఇట్లా ఫ్రాక్, మేము యాక్చువల్లీ బర్త్డేకి ఫ్రాక్ తీసుకున్నాం, లాంగ్ ఫ్రాక్, ఇట్లా రిబ్బన్ వేస్తే బాగుంటుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్స్, ఇవి బ్యాటరీ ఆపరేటెడ్ తీసుకున్నాను నేను, అవి అయితే ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ వచ్చేసి ఇది బెలూన్స్ ప్యాకెట్ అండి. నేను ఇట్లా టీవీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నానండి మా హాల్లో. ఇట్లా హ్యాపీ బర్త్డే బ్యానర్ మొత్తం సెంటర్ ఆఫ్ ద హాల్ వచ్చేలాగా సెట్ చేసుకున్నాను. అండ్ కింద ఇట్లా సోఫా చైర్ వేసుకున్నాను. మనం డైరెక్ట్ ఫ్లోర్ మీద కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది హైట్కి మంచిగా సెట్ అయిందని ఇట్లా తీసుకున్నాను. ఇప్పుడు నెట్ క్లాత్ని పెట్టుకుంటున్నానండి. మాకు ఫాల్ సీలింగ్ వచ్చి ఇట్లా పైన ఇలా వచ్చింది కాబట్టి నేను దీన్నే యూజ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కర్టన్ రాడ్కి కూడా ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు. మధ్యలో ఒక నాట్ వేసారంటే అది ఇట్లా టెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఎల్ఈడి లైట్స్ని ప్లేస్ చేస్తున్నాను. ఇట్లా ముందుకు వచ్చేలాగా నేను రెండు సెట్ని తీసుకున్నాను, ఆ రెండు సెట్స్ పెట్టుకుంటున్నాను. అదే మీరు సీరియల్ బల్బ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇదే ప్లేస్లో. మీకు బయట డెకరేషన్స్ వాళ్ళకి ఇచ్చే బదులు ఇంట్లోనే ఈజీగా ఎంతో బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను సోఫాని కూడా వైట్గా కవర్ చేసుకున్నాను, మొత్తం వైట్ మ్యాచ్ అవుతే బాగుంటుందని. ఇప్పుడు నేను సోఫా చుట్టూ ఇట్లా బెలూన్స్తో డెకరేట్ చేస్తున్నాను, సో దట్ సోఫా కవర్ అవుతుంది అండ్ మొత్తం నెట్ ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది, హైలైట్ అవుతుందని నేను ఇట్లా బెలూన్స్తో డెకరేట్ చేస్తున్నాను. అందులో పిల్లలు కాబట్టి ఇట్లా బెలూన్స్ పెడితే కూడా అది బర్త్డే డెకరేషన్ లాగా ఉంటుందని నేను బెలూన్స్ని ఇట్లా చుట్టూత్ర పెడుతున్నాను. అదే మనం హీలియం బెలూన్స్ కూడా పెట్టుకోవచ్చండి. బెలూన్స్కి నేను కింద టూ సైడెడ్ టేప్ పెట్టుకున్నాను, సో దట్ అవి స్టిక్ అయి ఉంటాయి, లేకపోతే మనకి జరిగిపోతూ ఉంటాయి. అయిపోయిందండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే నేను ఇట్లా డెకరేట్ చేసేసాను. ఇంకా నైట్ 12:00కి కేక్ కట్ చేపిద్దామని రెడీ చేసి నేను వెయిట్ చేస్తున్నాను. మా బాబు కూడా లేచి వాళ్ళ అక్కకి గిఫ్ట్ మీద నేమ్ రాస్తున్నాడు, సర్ప్రైజ్ చేస్తున్నాడనమాట ఈసారి. అండ్ నిషిత కూడా వచ్చేసింది. విష్ యూ హ్యాపీ బర్త్డే నిషిత. అండ్ ఇదేమో నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట, మేము బాంబ్ బ్లాస్ట్ కేక్ ఆర్డర్ చేసాము బ్రౌన్ బేర్ బేకరీలో. అండ్ రిబ్బన్ నేను చూపించా కదా, ఇట్లా వేసుకుంటుంది.
ఈ బాంబ్ ఉట్టి ఔటర్ పార్ట్ కూడా మనం అమెజాన్లో పర్చేస్ చేయొచ్చండి. లోపల కేక్ మనం తయారు చేయించుకోవచ్చు. మేము మాత్రం రెండు కలిపి ఆర్డర్ చేసాము. చూస్తున్నారా ఎంత సర్ప్రైజింగ్గా ఉందో. అండ్ కేక్ కటింగ్ అయిపోయిందండి. ఫస్ట్ మా అత్తయ్య బ్లెస్ చేసి కేక్ తినిపించారు. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు తినిపించాడు. అండ్ నేను ఇంకా కొన్ని ఫొటోస్ మేము దిగినయ్యి నేను యాడ్ చేస్తున్నానండి. అన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవే అండి సింపుల్ డెకరేషన్ ఐడియాస్ అండ్ మా నిషిత బర్త్డే పార్టీ. మీకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిషిత రాక్స్.